ఎన్టీఆర్ తో సాయి పల్లవి ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఎస్, నిజంగానే ఈ ఇద్దరు కలిసి నటించాల్సి ఉంది. అది కూడా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న దేవరా సినిమాలో. ఈ మూవీలోని విలేజ్ గర్ల్ పాత్రకు ముందు తననే అనుకున్నారు. అయితే సాయి పల్లవి ఉంటే బాలీవుడ్ లో పెద్దగా వర్కౌట్ కాదు, అందుకే సాయి పల్లవి కరెక్ట్ అనిపించిన ఆమెను కాదని జాన్వి కపూర్ ను తీసుకున్నారు. అయితే రీసెంట్ గా దేవరా మూవీ ఒక భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆ మొత్తం రష్ చూశాక మొత్తం టీమ్ అంతా ఈ పాత్రలో సాయి పల్లవి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది అని భావించారట. నటన పరంగా ఎన్టీఆర్ తో తను పోటా పోటీగా చేసేది, ఆడియన్స్ కి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండేది అనుకున్నారట. అంటే దీన్ని బట్టి జాన్వి కపూర్ నటన ఎలా ఉందో అంచనా వేయొచ్చు. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థాంక్యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.